గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ చేసినప్పుడు అది 720p ఇది 1080p అని అనుకో, అది ల్యాగ్ అయిపోతుంది ఎందుకు అర్థం కావట్లే. దానివల్ల వీడియో అనేది సరిగ్గా రాకపోవచ్చు. ఇంకా దానికోసమనే మళ్ళీ 1080p బ్యాక్ కెమెరాతో చేసిన. డాడీ అయితే టిఫిన్ అయితే తింటుండో, నాకు కూడా అయితే టిఫిన్ అయితే వచ్చింది పులిహోర. చలో ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేద్దాం. ఇప్పుడైతే బాక్స్ కిందకి వెళ్తున్నా, చలో బాక్స్ అయితే తీసుకెళ్తాం. ఫైనలీ బాక్స్ ఇచ్చేసి ఇంటికే చూసేసిన. జూనోడ్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మమ్మీ అయితే నిద్రపోయింది. అరే ఫోకస్ సుశీల గస్, అసలు సరిగ్గా ఫోకస్. అయితే నాకైతే ఎగ్జామ్స్ 5th ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను చదువుకున్నాం అనుకో, మళ్ళీ మర్చిపోతాం లాస్ట్కి. ఇంకా రేపటికెళ్ళి చదువుకుందాం అనుకో, గుర్తుంటాయని కొంచెం ఆలోచిస్తున్నా. చూద్దాం, ఇంకా రేపటికెళ్ళి చదువుతాం అనిపిస్తుంది నాకు. ఇది రేపటి నుంచి ఇంకా మార్నింగ్ నుంచి కూర్చుంటా చదవడానికి. అయితే మళ్ళీ ఇప్పటికెళ్ళి చదువుకున్నాం అనుకో, నేను మళ్ళీ మర్చిపోతా. రేపటికెళ్ళి చదివినాం అనుకో కొంచెం గుర్తుంటుందని, రేపటికెళ్ళి అయితే చదువు అనుకుంటున్నా. మమ్మీ అయితే అనుకుంది కదా, ఇంకా మనం కూడా అయితే కొంచెం సేపు అయితే నిద్రపోదాం. నిద్రపోయి ఏమైనా పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం వర్క్స్ అట్లాంటివి ఏమైనా ఎత్తుక్కుందాం. ఇంకా చేయాల్సింది బ్రో, ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయినా కానీ నాకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఏదైనా వర్క్ అనేది చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. సరే అంటే కూర్చొని వద్దు, ఏమైనా చేయొచ్చు వర్క్ అనేది. పెద్ద అయితే వస్తుండట, యాక్చువల్లీ నైట్ డ్యూటీకి వెళ్ళిండే. నైట్ డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు 4:00 అవుతుంది దగ్గర దగ్గర, అంటే 3 అవుతుందేమో, 3:10 ఏమవుతుంది. ఇప్పుడు అయితే వస్తుంది పెద్ద, వెళ్ళి బస్ స్టాప్కి వెళ్ళి పికప్ చేసుకుని వద్దాం. ఆయన కష్టపడుతుంది బాబు పెద్ద అయితే. జనవరిపోతుందో పెద్ద వచ్చింది కదా, అందులో మీరు జనవరి రెండు ఎట్లయిపోతుందో సంతోషం. ఎక్కడ పడ్డలేని సంతోషం పెద్ద, ఎవరైనా వస్తాయి దానికి ఇంట్లో. ఫైనలీ లంచ్ అయితే వచ్చింది, రైస్ క్యాప్సికమ్ కర్రీ ఇంకా పాపడాలు. జూనవాడు వచ్చి క్యారెట్ తింటారు అక్కడ. ఇప్పుడైతే మిద్దెపైకి వెళ్తున్నాం, మిద్దెపైన పడ్డలు ఉన్నాయంట. ఇంకా మమ్మీ వద్ద తీసుకొని రాలేదని, ఇంకా నేను కూడా వెళ్తున్నాను. ఎక్కువ కాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి రా నీకు, ఈ వయసుకే కాలు నొప్పులు ఎందుకు రా? అదే నెట్ల పడిపోయింది, ఇవి కూడా మనమేనా? మళ్ళా బెడ్షీట్లు వేసినావు మమ్మీ నువ్వు, ఇవి కూడా మనమేగా. శివరాత్రి, శివరాత్రి వస్తుంది గైస్. యాక్చువల్లీ ఈసారి ఉపవాసం ఉండాలో ఉపవాసం ఉండో కూడా అర్థం అవుతలే. యాక్చువల్లీ మొన్న కడుపునొప్పి వస్తున్నాయి కాబట్టి ఈసారి చూడాలి, ఉంటానో ఉండనో డౌట్. అదే అయితే ఉంటా లేకపోతే ఉండను, అంతే చూడాలి ఏదో ఒకటి. మళ్ళీ సోమవారమే రావాలి శివరాత్రి పండుగ, అప్పుడే మళ్ళీ ఒక పొద్దు పట్టుకుంటారు, పట్టుకోకూడదు. చూద్దాం మమ్మీ, అయితే బాడీ కరెక్ట్గా ఉంటే పెడదాం, లేకపోతే లేదు. సరే గైస్, ఈ బిల్డింగ్ అయితే ఆపేసాడు కట్టడము. యాక్చువల్లీ మాది కూడా ఎట్లే కట్టేసి ఆపేసినాము, అంటే మేము మొత్తం వేసేసినాము. ఇంకా లోపల మొత్తం ఓన్లీ ఫినిషింగ్ ఉంది, లోపల ఫినిషింగ్ ఆపేసినాం. ఇట్లా ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి ఆపేసారు. ఫైనలీ బటన్ తీసుకోవడం అయితే అయిపోయింది, ఇప్పుడైతే కిందకే వెళ్తున్నాం. ఇన్ని గణం ఉన్నాయి, ఇంకా ఉత్కనికి ఉన్నాయంట, ఇన్ని గణం ఉతికింది ఇంకా ఉన్నాయంట ఉత్కనికి. ఇప్పుడైతే పెద్ద వాళ్ళ సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. చలో వెళ్ళి వెళ్తాం. మారుతి సుజుకి షోరూమ్కి అయితే వచ్చినాం కార్ బుక్ చేయడానికి. చలో ఫస్ట్ అయితే వెళ్ళి కార్లు చూద్దాం. ఇది వచ్చి మారుతి సుజుకి ఎడ్డిగా. యాక్చువల్లీ దీని గురించి అంత రివ్యూలు గివ్యూలు మనకు తెలియదు, తను జస్ట్ వచ్చి కూర్చుంటున్నా, కూర్చొని చెక్ చేస్తున్నా ఎట్లుంటుందని. బాగానే ఉందబ్బా గేర్ మాకు, బాగానే ఉంది కానీ డిస్ప్లే చాలా చిన్నది, డిస్ప్లే చాలా చిన్నది. ఒక నిమిషం లైట్ వేద్దాం, అదో డిస్ప్లే చాలా చిన్నది. కానీ సుజుకి అంది ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు, అండ్ మెయింటెనెన్స్ ఉండదు, సారీ సేఫ్టీ, సేఫ్టీ చాలా తక్కువ ఉంటుంది, అదే భయం. డోర్స్ క్లోజ్ చేస్తే అసలు నాయిస్ అనేది అంతగా ఎక్కువ అయితే ఏం రావట్లేదు. కానీ డ్రెస్ చూసినారా, నైట్ డ్రెస్ పైన వచ్చిన, చూడండి నా ప్యాంట్ చూడండి, ఉత్త నైట్ డ్రెస్ పైన వచ్చిన. యాక్చువల్లీ కార్ బుక్ చేయడానికి కాదు, ఆ అంకుల్ ఉన్నాడు కదా, ఆ వైట్ షర్ట్ అంకుల్, ఆ అంకుల్ అయితే కారు మనకు అంత లేదు. బుక్ చేద్దాం, మనం బుక్ చేసే టొయోటా ఫార్చునర్ బుక్ చేద్దాం, మనం లెజెండర్ అదొకటే బుక్ చేద్దాం, ఇట్లా అన్నీ మనకు సెట్ కావు. ఫైనలీ చెక్ చేసుకున్నాం, ఇంకా అయితే పోతున్నాం, ఇంటికి అయితే పోతున్నాం. చలో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం గైస్. ఫైనలీ ఇంటికి అయితే వచ్చి స్నానం చేసుకున్నా, ఇంకా పాలు కూడా అయితే వచ్చేసినాయి. టైం అయితే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే 6:20 అవుతుంది. చలో ఇంకా పాలు తాగేసి సీదా ఆఫీస్కి వెళ్ళిపోదాం. బ్యాక్ టు ఆఫీస్, ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వచ్చేసినా. యాక్చువల్లీ ఈరోజు షోరూమ్కి వెళ్ళా కదా, అట్లా టొయోటా షోరూమ్ ఒక రోజు వెళ్దాం, కూర్చుందాం, కార్ బుక్ చేద్దాం, కార్ డీలర్ తీసుకుందాం, ఏదో ఒక రోజు మన టైం కూడా వస్తుంది, సంపాదిద్దాం, గట్టి పైదాం. చలో ఆఫీస్ అయిపోయినాక
ఇట్లా అనుకుంటున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కానీ కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. చలో ఇంక ఆఫీస్ వెళ్ళాక ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఫైనలీ ఇంటికి అయితే వచ్చి అన్నం అయితే తినేసిన. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే అంటే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ప్రాబ్లం వల్ల అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.